ఆ కార్యాలయంలో భయంగుప్పెట్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగు గంగ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయ పరిస్థితి ఇది. ఈ భవనం నిర్మించి దాదాపు 40 ఏళ్లు దాటింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. జిల్లా విభజనలో భాగంగా నంద్యాలలో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేసినా ఈ భవనం గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక ప్రస్తుతం కార్యాలయం పెచ్చులూడి ఇనుప కడ్డీలు ఇటుకలు బయటపడ్డాయి. సిమెంట్ దిమ్మలు కిందికి వేలాడుతున్నాయి. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న 50 మంది ఉద్యోగులు ఎప్పుడు ఏం జరుగుతోందో అని భయంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. నీరు పడుతుంటాయి సార్? పడతాయి సార్ పైనుంచి? భయంతో కూర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడేం పడతాయో తెలియదు పైనుంచి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే